taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree, bitch, you ain't seen anything. I pop off with the new rock, electronic, blow the sonic roof off. I'm too honest when I take a few shots. They're too toxic, need to take the new song. And you cannot save me, cause I don't need saving. It's everything I've been chasing, all here for the taking. Don't wanna test your luck with me, I think I've had enough disease. I'm sick of all the bad thoughts, people who are half-nots. You are not as tough as నమస్కారం గౌతరబ్బ ఛానల్ కి స్వాగతం. సో మీ వెనక కనిపిస్తుంది డిస్ట్రిక్ట్ గ్రావిటీ అని ఒక అడ్వెంచర్ పార్క్ అనమాట. కింద క్యాప్షన్ కూడా ది అడ్వెంచర్ పార్క్ అని మనకు ఉంది. ఇది హైదరాబాద్ దగ్గర ఉన్న షామీర్పేట్ ఏరియా దగ్గర ఉందన్నమాట ఈ అడ్వెంచర్ పార్క్ అనేది. సో ఈ అడ్వెంచర్ పార్క్ ఎప్పుడు నేను ఈ అవతారం చూసే మీరు సగం జడుచుకుని ఉంటారు. కెమెరామెన్ ఒకసారి మీరు కాన్సిడర్ చేస్తే జనం మన సబ్స్క్రైబర్స్ కనిపిస్తాం. ఈ షార్ట్ ఏంటి, షూస్ ఏంటి, నేనేంటి కొంచెం విచిత్రంగా కనిపించవచ్చు. మన ఛానల్లో ఎప్పుడూ లేని అడ్వెంచర్ అనమాట ఇది. సో కిడ్స్ అండ్ పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట ఈ అడ్వెంచర్ పార్క్. ఒకసారి నేను లోపలికి వెళ్ళి ఏమున్నాయి ప్యాకేజెస్, ఆ ప్యాకేజెస్ మంచి ప్యాకేజ్ని సెలెక్ట్ చేసుకుని లోపలికి వెళ్ళి అడ్వెంచర్స్ అన్ని చేద్దాం అని డిసైడ్ అయ్యాను. జనరల్గా నాకు ఈ పల్లెటూరులో కనిపించి జెయింట్ బిల్లు ఇవన్నీ చూడడానికి చాలా బాగుంటాయి, కానీ ఎక్కగానే గుండె ఎలా జారినట్టు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఈ కోసం నా గుండె ధైర్యం తెచ్చుకుని గుండె పెంచుకుని ఇవాళ ఈ అడ్వెంచర్ అయితే చేయబోతున్నాను. సో డైరెక్ట్గా మనం లోపల అడ్వెంచర్ పార్క్ వెళ్దాం. మండు వేసవిలో ఎండ సాగకొడుతుంది అనమాట, ఫుల్ వేడి ఉంది. బట్ ఈ అడ్వెంచర్తో అడ్వెంచర్ అండ్ లోపల ఇంకా పూల్ అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో ఎంజాయ్ చేయాలనుకుంటే కిడ్స్తో అసలు ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి పిల్లలు మీరు ఈ వీడియో మార్చొద్దు, స్కిప్ కూడా చేయొద్దు, మీకోసం మరి వీడియో చేసేది. లోపలికి వెళ్దాం పద. సో మా వెనక కనిపించేది అంతా బోర్డులో ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ అడ్వెంచర్స్, ఫన్ గేమ్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో ఎంక్వైరీ చేసి నాకు నచ్చే గేమ్స్ని సెలెక్ట్ చేసుకుని ఒక మంచి ప్యాకేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను పదండి. సో మాకు ఇక్కడ ఐడియా లేదు కాబట్టి దీని గురించి ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుదాం. భయ్యా ఉన్నారు మనకి, అప్పుడు నాకే పూలక్ పూలక్. సో పూలక్ బ్రోని అడుగుదాం అసలు ఏం ఇక్కడ ఏంటి, ఏ సెలెక్ట్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారు షార్ట్ అండ్ స్వీట్గా. नॉर्मली एडवेंचर पार्क है, यहाँ पे एडवेंचर एक्टिविटीज तो कर ही सकते हो, उसके अलावा फन एक्टिविटीज भी कर सकते हैं. लाइक जो मेन एडवेंचर पैकेजेस है ये चार पैकेजेस है, आउटलैंडर पैकेज, रेंजर पैकेज, कमांडो एंड डेयरडेविल पैकेज. ये डेयरडेविल पैकेज जो है इसमें आपको पूरा एडवेंचर एक्टिविटीज कवर होगा इसमें. राइट, ये डेयरडेविल पैकेज है, इसमें सिर्फ जिप लाइन इंक्लूडेड है. जिप लाइन जो है मेन अट्रैक्शन हमारी जिप लाइन है. हैदराबाद में सबसे बड़ा सबसे लॉन्गेस्ट जिप लाइन है 540 मीटर्स लॉन्ग, मोर देन हाफ किलोमीटर, मोर देन हाफ किलोमीटर. राइट, और जाइंट स्विंग, जाइंट स्विंग जो होता है वो पैराग्लाइडिंग का हार्नेस रहता है, उसमें आपको थाई लूप, चेस्ट लूप, शोल्डर लूप से अटैच करके 40 फीट तक ऊपर ले जाता है. उधर से रिलीज करेंगे तो बड़ा सा पेंडुलम स्विंग, लाइक फ्री फॉल जैसा फील होता है आपको. देन ह्यूमन स्लिंग शॉट है, ह्यूमन स्लिंग शॉट आप पिक्चर दे सकते हैं वहाँ पे काम करता है. तो एंग्री बर्ड जो गेम होता है ना उसका ही एक रियल वर्जन समझ सकते. देन फिजिकल एक्टिविटीज भी है, लाइक रोप कोर्स है, मल्टी एक्टिविटी टावर. रोप कोर्स में आप देख सकते हैं वहाँ पे एलिमेंट्स है बहुत अच्छा अच्छा, ज्यादा ज्यादा एलिमेंट्स है. हाँ, बैलेंसिंग एक्टिविटी है, थ्री लेवल्स पे 33 एलिमेंट्स है, मतलब एक लेवल में 11 एलिमेंट्स का सर्कल है. आर्टिफिशियल वॉल क्लाइंबिंग है वहाँ पे, नेट क्लाइंब, स्पाइडर नेट क्लाइंबिंग, लैडर क्लाइंबिंग, देन टायर क्लाइंबिंग है. ठीक है, देन डिसेंडिंग एक्टिविटीज भी है, लाइक रैपलिंग, स्लीदरिंग भी है. ओके, देन आर्चर एंड ऑल्सो సో పేమెంట్ చేసేసి మనం డేర్ డెవిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి నాకు సెట్ అయ్యే అడ్వెంచర్స్ అయితే ఉన్నాయన్నమాట. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే గుండె దడదడ కొట్టుకుంటుంది, ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అయింది నాకు ఆల్రెడీ. బట్ నేను గోపురతో అవి చేస్తా, ఇంత కెమెరాతో చేయడం అనేది కష్టం కాబట్టి. సో మనం పేమెంట్ చేసేసి లోపలికి డేర్ డెవిల్ అనే ఒక ప్యాకేజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో కూపన్స్ అయితే వచ్చేసి మనకి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ రెండు రెండు తీసుకున్నా, రెండు ఒకటి వరంగల్ శివ, శివా జక్కోజీ బ్లాగ్స్కి ఒకటి, నాకు ఒకటి, నా ఛానల్కి ఒకటి, అంటే మనోడు కూడా వస్తుంది నాతో. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్. సో లోపలికి అయితే అడ్వెంచర్ పార్క్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. జక్కోజీ శివకృష్ణ నేను అనమాట. హలో గైస్, చేతికి బ్యాండ్స్ చాలా కాలం ద్వారా చేస్తాం, ఒకవేళ పొరపాటుగా నాకు ఇది నచ్చిందంటే మాత్రం ప్రతిసారి ఇలాంటి అడ్వెంచర్ పార్క్లకి అయితే వెళ్తాను. ఆల్రెడీ ఎప్పుడు ట్రై చేయాలి మాత్రం తప్పకుండా వచ్చి ట్రై చేయండి, కొంచెం కొత్తగా అనిపిస్తుంది మీకు. భయ్యా ఫస్ట్ అడ్వెంచర్ క్యా హే? ఆప్ జాయింట్ స్వింగ్ సే భీ చాలూ కర్ సకతే హై, ఇట్స్ లైక్ ఆప్కా చాయిస్ హై, ఆప్ ఫిజికల్ యాక్టివిటీస్ కరేంగే యా థోడా ఎక్సర్సైజ్ కరేంగే. అరే అరే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాయింట్ స్వింగ్ చేస్తున్నాం, ఒకసారి ఒకసారి ఇద్దరు అన్నమాట. సో జాయింట్ స్వింగ్ స్టార్ట్ చేస్తాం. జాయింట్ స్వింగ్ చూడాలంటేనే భయంగా ఉంది, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే.
పట్టుకోగల శోభా పట్టుకోగలను నా నాగరు తెలుసు నీకు తెలుసు కట్టు ఏమన్నా రికార్డ్ చేసిన స్టార్ట్ లో ఇన్నా కాకా రే ఎడి పట్టుకోగలవా కడా ఇదో బయట్లు బయట్లు ఉంది బయట్లు లగ్నం చేస్తానా ఇప్పుడే అవుతుంది ఏంటో నాకు భయం అవుతుందా మనం ముఖం చూడండి ఒకసారి నాకైతే అసలు భయం అవ్వట్లేదు మా అమ్మ ఇప్పుడు ఎంత అయ్యట్లేదు తెలుసు ఒకసారి ఇప్పుడు నైట్ సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి వ్యూ మొత్తం కనిపిస్తుంది ఢిల్లీ లియోనియర్ రిసార్ట్స్ వ్యూ రెడీ గోప్రో ఫస్ట్ అంతా చాలా భయం వేసింది ఇప్పుడైతే ఉయ్యాలు ఊసినట్టు ఉంది కానీ హెల్త్ కట్టుకున్న వాళ్ళు మాత్రం రావాలి కదన్నా వాస్తవం ఏ జ్వరం ఉన్న వాళ్ళు అలాంటి మాత్రం వచ్చారని తెచ్చారు సో ఫస్ట్ మనం జెయింట్ స్వింగ్ అయితే చేసాం ఇందాక నా లైఫ్లో ఇలాంటివి చాలా భయం నేను చూడటమే తప్ప జెయింట్ వీల్ ఎక్కువ అలాంటివి భయపడేవాడిని బట్ ఫస్ట్ పైన రిలీజ్ చేసినప్పుడు భయపడ్డాం కానీ తర్వాత చాలా సరదాగా అనిపించింది ధైర్యంగా ఉండే శివా బాయ్ ఇక్కడ గుండె జల్లు మంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక సెకండ్ హార్ట్ ఇట్లా ఏదో ఫీలింగ్ తర్వాత మంచి అనిపించింది ఏదో ఫీలింగ్ కాదు చచ్చిపోయామన్న ఫీలింగ్ ఒక సెకండ్ నిజంగా నీ ముఖం అయితే చూసినా నేను కళ్ళు మూసుకున్నాను కళ్ళు మూసుకుని ఏం చేస్తా భయం అవుతుంది ఆవేం రో సో నెక్స్ట్ బ్రయర్ ఏ క్యా హై నామ్ క్యా హై లెట్స్ గో ఫర్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ రోప్ కోర్స్ ఓకే రోప్ కోర్స్ అని చెప్పి ఒక ఫిజికల్ యాక్టివిటీ మీరు చూస్తే మొత్తం చాలా పెద్ద టోటల్ 33 యాక్టివిటీస్ 33 ఎలిమెంట్స్ అయ్యాకు ఎయిత్ లెవెల్ పే 11 ఎలిమెంట్స్ కా సర్కిల్ 33 లెవెల్స్ చేసుకుని 33 ఎలిమెంట్స్ 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 లైక్ దిస్ మతలబ్ యహాన్ సే ఆప్ స్టార్ట్ కరేంగే టోటల్ 11 ఎలిమెంట్స్ కా సర్కిల్ కంప్లీట్ కర్కే వహాన్ పే ఫినిష్ కరేంగే ఎసే 3 లెవెల్స్ పే 33 కిత్నా టైం లగేగా సెక్యూరిటీ అంతా మనకి ఉంటుంది అనమాట మన దాని ఉంటారు సేఫ్టీ సో ఎవ్రీథింగ్ అనమాట పైన హెల్మెట్ కానీ లేకపోతే ఎవ్రీథింగ్ తీసి కాదు నమేబడే గురు రే నీ మీద పడతా ఎదవా నాకైనా మ్యాటర్ పెట్టు టెక్స్ట్ పెట్టు షేర్ చేయించాను ప్రతి ఒక్కరితో సరే సో అడ్వెంచర్ చాలా చేసాం అనమాట కాళ్ళు చేతులు మొత్తం పట్టేసినాయి ఇవి ఫ్రాంక్ చెప్పాలంటే ఎందుకంటే ఈ మధ్యకాలంలో తిండి తినడమే తప్ప ఒక థ్రెడ్మిల్ లేదు ఒక రన్నింగ్ లేదు ఏం లేదు మా బతుక్కి ఒక వాకింగ్ లేదు ఏం లేదు ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి ఓన్లీ ఏంటి ఒక రెండు మూడు సార్లు ఇంట్లో తిని ఉంటాను కానీ ఎవరైతే అడ్వెంచర్ చేస్తారు నవ్వాకుంటున్నావు కదా నిజంగా ఎవరైతే అడ్వెంచర్ చేస్తారో వాళ్ళకి నిజంగా సూపర్ డూపర్ నచ్చుద్ది ఎందుకంటే రకరకాల ఛాలెంజెస్ ఉన్నాయి దీంట్లో మినిమం 1.5 అవర్ నుంచి 2 అవర్స్ అయితే ఇక్కడే పెట్టేలా ఉంది నాకైతే 2-3 డేస్ అయితే పడుతుంది ఒక్కొక్క లెవెల్కి పూర్తి చేసుకోవడానికి సో ఇక్కడ నుంచి ఇంకా చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి జిప్ లైన్ ఉంది అది కొంచెం సరదా కనిపిస్తుంది అండ్ ఇంకా కొన్ని అడ్వెంచర్స్ ఉన్నాయి చేయాలి కొంచెం సేపులో నేను చేయకపోతే నేను అస్సాం అయిపోతాను అనమాట ఇంకా బ్లాక్స్ ఏమైనా ఉన్నాం ఈ టోపీ కొంచెం విచిత్రం కనిపించేసి తట్టుకోండి పర్లేదు తప్పలేదు మరి తప్పదు మరి సో ఈ కనిపించేది వెనకాలే మనకి జిప్ లైన్ అనమాట ఈ జిప్ లైన్ ద్వారా మనం చివరికి అయితే వెళ్తాం చాలా 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 మొత్తం అడ్వెంచర్ పార్క్ అంతా కనపడుతుంది ఇక్కడ నుంచి ఇప్పుడు మన చెట్లు ఉన్నాయి అక్కడ వరకు లాస్ట్ వరకు నిజంగా ఇది ఒక అడవిలో ఉంది అడవిలో నుంచి వెళ్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట నేనైతే ఎక్సైటెడ్ ఉన్నా ఫస్ట్ నేనే వెళ్తున్నా అందుకే ఫస్ట్ శివ వెళ్తున్నాడు నాకైతే గోప్రో హోల్డ్ చేసే అంత శక్తి లేదు చేతికి ఫ్రాంక్ చెప్పాలంటే యా టు సీ శివ యా శివా ఏం పరిస్థితి సో ఇక్కడ నుంచి ఫస్ట్ టైం జిప్ లైన్ వెళ్తున్నాను భయం వస్తా భయం ఏదా భయం ఏమి ఉండదు సో మన ఇన్స్ట్రక్టర్ విజయ్ బ్రో ఉన్నారు మనతో పాటు అండ్ శ్రీను బ్రో తెలిసిందే మీకు సో లెట్స్ గో ఆన్ జిప్ లైన్
ఓకేనా గైస్ లెట్స్ గో దీన్ని ఏమంటే దీని అన్నది దీని ఏమంటారా గైస్ లెట్స్ గో జిప్ లైన్ రెడీ రెడీ అన్న బాయ్ బాయ్ గోప్రో ఉంటే వస్తుందో తెలియదు గైస్ దిస్ ఇస్ ద జిప్ లైన్ ఓ మై గాడ్ అని చెప్పినా నేను కానీ అన్నయ్యకి ఏంటంటే ఇంతకుముందు ఆ ఫిజికల్ టాస్క్ చేసింది కదా సో కొంచెం కష్టమైంది అన్నమాట పట్టుకోవడం అలసిపోయింది చాలా అంటే మార్నింగ్ నుండి మేము టిఫిన్ కూడా వేయలే ఈరోజు ఇంకా కాకా 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 ఎట్లుంది కాకా ఎట్లుంది కాకా అసలు కెమెరా పట్టుకో పట్టుకోగల నువ్వు కూడా ఎట్లా ఎక్స్పీరియన్స్ సీని బాయ్ కైసే బాగుందా అన్న ఆ చెట్ల దగ్గర బాగా అనిపించింది కదా సార్ నాకైతే బాగా నచ్చిన అడ్వెంచర్ ఇది అనమాట జిప్ లైన్ చాలా చాలా బాగుంది నేను బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు భయం వేయలే ఫస్ట్ వదిలినప్పుడు ఒక 2-3 సెకండ్స్ భయం వేసింది కదా తర్వాత మాత్రం ఎంజాయ్ చేసా పిచ్చి ఎంజాయ్ చేసా లైన్ ఇప్పుడు మన ఫన్ గేమ్స్ అయితే ఆడదాం లైక్ ఆర్చరీ క్రికెట్ ఉంది తెలుసు కదా మనం ఓన్లీ సిక్స్ మామూలు ఆడడం సో మళ్ళీ 1.0.5 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ కాబట్టి ఇక్కడ మనకి ఎట్టిగా ఒకటి ప్రొవైడ్ చేస్తారు మనం పికప్ చేసుకోవడానికి సో మనం అన్నీ చేసేసాం ఇంకా మనం కొన్ని కొన్ని అంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇక్కడ చేయాలంటే 100 పైగా ఉన్నాయి అన్నీ చేయాలంటే మన వల్ల కాదు కానీ కొన్ని ఇంపార్టెంట్స్ మాత్రమే మనం చేస్తాం అనమాట వెనకాల కనిపించేది ఏంటి బ్రో ఆర్చరీ అనమాట అంటే తెలుసు కదా మన ట్రిపుల్ ఆర్ సినిమాలో అల్లుడు సీతారామరాజు గారు ఇక్కడ ప్రాక్టీస్ చేశారు సరదాగా అంటున్నాను ఆయన అంటే ఎప్పుడు గౌరవం అని చెప్తుంది జస్ట్ సరదాగా అంటున్నాను దాన్ని సీరియస్గా తీసుకుని కింద కామెంట్లు పెట్టుకోండి సో ఇక్కడ ఆర్చరీ అయితే మనం చేయాలి నేనైతే చాలా మీకు తెలిసిందే ఎక్కడ దూరంగా ఉన్న టార్గెట్ని కూడా ఈజీగా ఛేదించగలనేది సో ఇక్కడ కూడా ఈజీగా చేద్దాం సరదాగా టార్గెట్ పెద్దలు కూడా చాలా సరదాగా ఉంటుంది ఓన్లీ మిత్రమా సయ్యా సో ఆర్చరీ అన్న షూటింగ్ కూడా ఉంది నెక్స్ట్ షూటింగ్ చేద్దాం ఫస్ట్ ఆర్చరీ చేద్దాం ఆర్చరీ చేస్తే కొట్టి తీరుతాను ఇప్పుడు అసలు ఎక్సలెంట్ సో ఇప్పుడు పొద్దు నుంచి ఫుల్గా అడ్వెంచర్ చేసాను అయితే పూర్తిగా అలసిపోయి ఆకలితో అలమటిస్తున్నాను అనమాట లిటరలీ అలమటిస్తున్నాను చాలా ఆకలిగా ఉంది అండ్ బయట ఎండ ఎలా ఉందో మీకు అందరికీ తెలిసిందే సమ్మర్ కదా అండ్ ఇక్కడ నాకు చాలామంది చెప్పింది ఏంటంటే డిస్ట్రిక్ట్ గ్రావిటీలో పర్ఫెక్ట్ అదిరిపోద్దని చాలామంది నాకు అయితే పర్సనల్గా చెప్పారు ఎప్పుడైతే మీరు ప్యాకేజ్ తీసుకుంటారో డిస్ట్రిక్ట్ గ్రావిటీలో పర్ఫెక్ట్ దాంట్లో ఇంక్లూడ్ ఉందో లేదో తెలుసుకుని ఆ పర్ఫెక్ట్ ఇంక్లూడ్ ఉన్న ప్యాకేజ్ అయితే తీసుకోండి సో ఇప్పుడు లోపలికి వెళ్తే బఫెట్ అయితే స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్లీ మనకి బఫెట్ అయితే స్టార్ట్ అవుతుందంట సో బఫెట్ టేస్ట్ చేసి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయి అసలు వర్తా కాదా మీకు టేస్ట్ చేసి నేను చెప్తాను అన్లిమిటెడ్ బఫెట్ అన్లిమిటెడ్ బఫెట్ ఎంత కావాలన్నా మనం ఎంతైనా తినచ్చు ఏదైనా చేయొచ్చు ఫస్ట్ నాకు సూప్ అంటే చాలా ఇష్టం కనిపించే ఐటమ్ ఏంటంటే హాట్ అండ్ సూప్ అనమాట సో ఈ ఫస్ట్ సూప్ తాగి మిగతా ఐటమ్స్ తర్వాత టేస్ట్ చేస్తాను సరిగ్గా అసలు రాదు వస్తున్నాను
సూప్ అయితే టేస్ట్ చేస్తాను, ఎలా ఉంటుందో మీకు చెప్తాను. అరే ప్రతి కూడా టేస్ట్ చేసి రాలేదు. పచ్చకారంగా ఉంది చెప్పాలంటే, కానీ టేస్ట్ అయితే బాగుంది. సో దీని నాకు ఈ కేరా అంటే చాలా ఇష్టం, ఫ్రీగా డబ్బులు కట్టాం కదా ఇంకా ఇష్టం. సో లైట్గా కేరా, క్యారెట్, ఆనియన్స్ కూడా ఎక్కువ తింటాను నేను బాగా. అడుగుతున్నా నేను కనబడుతున్నా, సో ఆనియన్స్ ఇవన్నీ ఎక్కడైనా టేస్ట్ ఒకటే, దీని టేస్ట్ తప్పకూడదు. ఈ మ్యాక్రోనీస్ అలా టేస్ట్ అవుతుంది. హాట్ అండ్ సోర్ ఫుల్ స్పైసీ కదా, వాసిపోయింది కదా, ఇది కూల్ చేయడానికి ఈ హాట్ అండ్ సారీ ఈ మ్యాక్రోనీ సలాడ్ సలాడ్ అనేది తీసి రోటీ చూడటం మాత్రం నూరు ఊరిపోతుంది. ముక్కలు ముఖ్యం నీకు. ఏం తీసుకొచ్చా అది బ్రో, ఎలా ఉంది టేస్ట్ చెప్పు, గట్టిగా చెప్పాలి. బాగుంది అడా, చికెన్ బాగుందా, పన్నీర్ బటర్ మసాలా ఇష్టం నీకు ఉండదు కదా, పన్నీర్ బటర్ మసాలా ఇష్టం ఉంది. సో మనం కూడా టేస్ట్ చేద్దాం. కడాయి చికెన్ సూపర్ ఉందా, ఏమంటా మన ఫేవరెట్ చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. రిఫ్రిజిరేటర్స్ బాగుంది, నీట్గా ఉంది. రిఫ్రిజిరేటర్స్ కడాయి చికెన్ కాంబినేషన్ అదిరిపోయింది, పట్ట మొత్తం ఫుల్గా ఫుల్ అయిపోయింది. ఈ స్పూన్ ఎందుకు తీసుకున్నప్పటికీ నాకు అర్థం కాలేదు. సో ప్లెయిన్ రైస్లో కొన్ని కర్రీస్ ఉన్నాయి, మిక్స్డ్ వెజిటేబుల్ ఉంది, దాల్ ఉంది. సో అవి టేస్ట్ చేద్దామని చెప్పేసి కొంచెం ట్రై చేస్తాను. అడిపోయితే ఫుల్ అయింది ఫస్ట్. సో ఇది గులాబ్ జామ్ అనమాట. అది కూడా ఎలా ఉంది గులాబ్ జామ్, బాగుంది బాగుందా? నేను టేస్ట్ చేస్తా గులాబ్ జామ్. గులాబ్ జామ్ చాలా తీయగా ఉంది, బాగుంది. గులాబ్ జామ్ తీయగానే ఉంటుంది, బెట్ బాగుంది. శ్రీనివాస్ బఫెట్ అయితే అయిపోయింది అనమాట. సో బఫెట్లో నాకైతే ఫుడ్ బాగా నచ్చింది అంటే హైలైట్ అంటే కడాయి చికెన్, చికెన్ బిర్యానీ, పన్నీర్ బటర్ మసాలా, గులాబ్ జామ్, ఐస్ క్రీమ్, అన్నీ చాలా 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 ఉన్నాయి. ఇక నేను కొన్ని సాంబార్ ఇవి టేస్ట్ చేయలేదు, ఇంకా నా వల్ల కాలేదనమాట, అంత ఎక్కువైపోయింది ఫుడ్. బట్ నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, ఎవరైతే మీరు డిస్ట్రిక్ట్ గ్రావిటీలో ఈ ప్యాకేజ్ తీసుకుని లోపల వస్తారో, మీరు ఇక్కడ నుంచి ఈ షామీర్పేట ఏరియా దగ్గర నుంచి మీరు ఎక్కడికి దూరం వెళ్ళాలన్నా కానీ దరిదాపుల్లో ఎటువంటి రెస్టారెంట్ కానీ ఎటువంటి ఏమీ లేవు. సో హ్యాపీగా మీరు ఇంక్లూడ్ బఫెట్ ప్యాకేజ్ తీసుకోండి. మీకు మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్ని మీకు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. పెయింట్ బోల్ అవి ఇన్స్టాల్ నహీ కర్నా, ఠీక్ హై, పొజిషన్ ఇన్స్టాల్ నహీ కర్నా గైస్, ఇగ్నార్ ద పెయింట్ బోల్ గైస్, డోంట్ షోటా, నో నో నో, ఇన్స్టాల్ నహీ కర్నా అవి. పెయింట్ బాల్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మీ టీమ్ ఒక గ్యాంగ్ ఎవరైనా ఫ్రెండ్స్ కాలేజ్ కానీ లేకపోతే కొలీగ్స్ ఉంటే 10 మెంబర్స్ వచ్చి ఆడండి. మీకు పబ్జి టీడియా టీడియం టీడియం మ్యాచ్ ఆడినంత ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ కవర్లే కేఎఫ్ కదా, తీరా ధీర కాశీకి పోయారు కాషాయం వాళ్ళు ఏంటి సీరియస్గా ఇది అలా జిహాద్ ఇడు. సో చూసారు కదా దీని పేరు పెయింట్ బాల్ అనమాట. సో ఒక 10 మెంబర్స్ గ్రూప్ ఉండే ఒకరినొకరు మనకి పబ్జీలో ఎలా ఉంటుందో టీడీఎం మ్యాచ్ అలా ఒకరినొకరు కాల్చుకోవచ్చు. సో ఎవరికి ఎక్కువ ఇది ఉంటే మన దాని ఉంటారు పాయింట్స్ ఉంటే వాళ్ళు విన్ అయినట్టు అనమాట. కానీ ఫ్రెండ్స్ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు. మా గ్రూప్ చూసాం కదా మనం ప్రత్యేకంగా చేస్తాం. ఎవరి మీద పాకున్నా కానీ ఇక్కడ వేసేయచ్చు, తెలుగులో తీసుకొచ్చి ఫ్రీని వేసేస్తాం చూడండి. ఇప్పుడే ఇప్పుడు హై బ్రో, హై బ్రో, హాయ్ హాయ్, హియర్ బ్రో నిఖిల్ గుణ గుణ. సో ఏం చూసి మేము ఇన్స్పైర్ అయ్యి బట్టలు వేసుకున్నాం. ఎలా బ్రో గేమ్? చాలా బాగుంది, క్లైమేట్ క్లైమేట్ ద్వారా ఆపరేట్ చేస్తే బ్రో బుల్లెట్ తగులుతున్నాయి, మోస్ట్లీ అది బౌన్స్ అవుతున్నాయి కొంచెం, అది ఆడ్ ఉండే పార్టికల్ కరెక్ట్ గేమ్ చేసి కరెక్ట్ సైట్ వెళ్తే తగులుతుంది, కొంచెం డీఫెక్ట్ అయినా బౌన్స్ అవుతుంది. బాడీ తగులుతే క్రేజీ ఉంటుంది, ఎక్కువ మెంబర్స్ మినిమం 5 టీమ్ ఉంటే చాలా ఉంటాయి, క్రేజీ ఉంటుంది. మనకి పబ్జీలో టీడీఎం లాగా చూసి గాలి అయిపోయి డ్రెస్ వేసుకున్నా అంటే మరి దాని ఇంపాక్ట్ ఎలా ఉంది చూడండి. సో మనం గో కార్టింగ్ చేయబోతున్నాం, నాకు చాలా సరదా. ఎప్పుడో చిన్నప్పుడు వైజాగ్ కూడా పర్చేస్ చేసినట్టు గుర్తురా, అది గో కార్టింగ్ కాదనుకుంటుంది. సో
సో గో కార్టింగ్ అయితే చేయబోతున్నాం ఫస్ట్ టైం ఒక బ్రేక్ ఒక యాక్సిలేటర్ రెండు పొరపాటున బ్రేక్ ఒక యాక్సిలేటర్ గైస్ లెట్స్ గో గో కార్టింగ్ ఎట్లుంది గో కార్టింగ్ అన్న ఇట్లా మన హైదరాబాద్ చాలా బాగుంది క్రేజీ ఉంది అంటే చాలా మంది భయపడతారు స్టార్ట్ సో మార్నింగ్ నుంచి మనం డిస్ట్రిక్ట్ గ్రావిటీలో చాలా అడ్వెంచర్స్ అయితే మనం చేసామన్నమాట అండ్ ఇందాక ఫుల్గా బఫెట్లో ఫుల్గా తిన్నాం అండ్ బఫెట్ తర్వాత ఇప్పుడు మనం వెళ్ళబోయేది స్విమ్మింగ్ పూల్కి సో నేను ఎప్పుడో చిన్నప్పుడు హైలాండ్లో ఒకసారి వెళ్ళినట్టు గుర్తు ఎవరికైనా సరదా స్విమ్మింగ్ పూల్ అంటే నాకు మీకు చూసే ప్రతి ఒక్కరికి సరదా ఎన్నిసార్లు వెళ్ళినా సరదావే సో నేను ప్రతిప్పుడు చాలా ఎక్సైట్మెంట్తో స్విమ్మింగ్ పూల్లో దూకపోతున్నా విత్ గోప్రో అనమాట ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్ ఎప్పుడెక్కడో స్విమ్మింగ్ పూల్కి ఫస్ట్ టైమా సో మొత్తానికి చూసారు కదా డిస్ట్రిక్ట్ గ్రావిటీ అడ్వెంచర్ పార్క్ చాలా 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 ఎంజాయ్ చేస్తాం ఒక రోజు కాదు 10 రోజులు కూడా సరిపోదు అంత పెద్ద పార్క్ ఇది ఎన్ని అడ్వెంచర్స్ ఉన్నాయన్నా ఇంకా చాలా మిస్ అయినా యాక్చువల్లీ టైం లేక ఇక్కడ స్టాఫ్ కూడా అందరూ సపోర్టివ్ ఉన్నారు వాళ్ళైతే ఎంకరేజ్ చేస్తున్నారు కొన్ని భయపడతారు అడ్వెంచర్స్ బఫెట్ కూడా చాలా బాగుంది అసలు అన్ని ఐటమ్స్ కానీ బఫెట్లో అండ్ స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేసాం చాలా 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 బాగా అనిపించింది స్పెషల్ అట్రాక్షన్ సీనుబాయ్ శ్రీను బ్రో అండ్ స్టాఫ్ ఎవ్రీ వన్ నిజంగా చాలా బాగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ ఉన్నారు నార్త్ ఇండియన్ స్టాఫ్ కానీ ఎవ్రీ వన్ చాలా బాగా చూసుకున్నారు సో థ్యాంక్ యూ డిస్ట్రిక్ట్ గ్రావిటీ ది అడ్వెంచర్ పార్క్ సో మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు అండ్ చాలా మంచిది ఎవరైనా మీరు హైదరాబాద్ రావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు మ్యాప్స్ పిన్ చేస్తాను వచ్చి మంచి మీకు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట సో వచ్చి మంచి మంచి ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుని మీరు అయితే ఒక వన్ డే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ డిస్ట్రిక్ట్ గ్రావిటీలో ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో హ్యాపీగా చిల్లడానికి స్విమ్మింగ్ కూడా ఉంది మళ్ళీ అంటే అన్ని రకాలు ఉంటాయి ఓన్లీ అడ్వెంచర్స్ కాకుండా మీకు ఎలాంటి కంఫర్ట్స్ కావాలని ఉంటాయి బఫెట్ కూడా మంచి బఫెట్ ఫుడ్ కూడా దొరుకుతుంది సో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ముఖ్యంగా ఫ్రెండ్స్తో కిడ్స్ కూడా పిచ్చి ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ కానీ కిడ్సే కదా పెద్దలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు సో ఎవరైనా రావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు మ్యాప్ స్పిన్ చేస్తాను తప్పకుండా రండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టాటా బై బై ఫ్రమ్ అడ్వెంచర్ పార్క్